మీరు ఇక్కడ ఉన్నారు ఏడు సార్లు పోయారు గోవిందన్న హలో హలో గోవింద గోవింద Yeah.
Yeah.
దర్శించిన వాళ్ళండి. తూర్పు గోదావరి జిల్లా కోట రామచంద్రపురం తాలూకా, కోట రామసుందరపురం తాలూకా పక్కన, కోట రామసుందరపురం తాలూకా వెల్ల అనే గ్రామంలో వెల్ల గ్రామ గ్రామస్థులు వరణానికి కాపలండి. వారింటి పేరు చిక్కాలవారు. చిక్కాలవారు అవును. చిక్కాల కాటయ్య కామయ్య గారు కళాకారులు, మహారసకులు అవునండి, మహానుభావులు ఇద్దరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి నోటారా కవ చేసిన కదమ్మా. ఇది ఒక రామాయణంగా ఒక భారతము కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం కదా. కళ్ళతో చూసి నోటతో కవ చేసిన కదా. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కదా. ఆ మహానుభావుడు ఇద్దరు కూడా సిట్టిపాతి చెల్లిపోయారు. ఆ సిట్టి కాయలు కోసుకుని ఎందరిద్దరో కళాకారులు బతుకుతున్నాం అమ్మా. గురువు లేని విద్య గొడ్డి విద్య అన్నారు. గుడ్డి విద్య అన్నారు నాయన. ఆ మహానుభావులు ఇద్దరు కూడా ఇళ్ళ మీద లేకుండా చెల్లిపోయారు కాబట్టి తల్లి, ఈ కూర్చున్న సభవారు పెద్దలు చిన్నలు కూడా ఒకసారి భగవంతుడి మీద భారం వేసి ఒకసారి గట్టిగా గోవింద నమస్కరించాలి. గోవింద ¡Gracias!
పార్తన గొప్పగా చేసుకున్నా సరస్వతి పార్తన చక్కగా నేర్చుకున్నా అవును నాయన ఇప్పుడు మనం చెప్పబోయేది ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కదా మాట్లాడకూడదమ్మా తిరుమల తిరుపతి దేవస్థానం కదా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి అరివేలు మంగాతల్లికి కళ్యాణమండి కళ్యాణం అన్నమాట ఈ కొరిపిల్ల అనే గ్రామంలోని ఈ దెయ్యాలు వారు శ్రీనివాసు గారి ఇంటి కాడ ఈ పచ్చన పందిటిలోని మూడు భాగాలుగా చెప్పాలి బాబు ఒక ఆదిశక్తి పడదలు చెప్పాలి శ్రీనివాస కళ్యాణం పాడాలండి వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర చెప్పాలి జీవిత చరిత్ర కథ కథ చెప్పాలి ఈ కూర్చున్న సభవరణ కూర్చున్న ఈ క్వాలిటీ పాల సంబరం అంటే కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ లేకపోతే కళ్యాణం అయిన మన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని డబ్బా గాని కేజీ గాని అర కేజీ గాని ఆయన కోళ వెలిగించి కోళ సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సత్యశ్యామలంగా ఉంటదని వారి కుటుంబం పాళ్ళు పొంగినట్టు పొంగుతుందని వారి వ్యాపారం ఇచ్చిగా ఉంటదని మన పెద్ద గురువు గారి చెప్పబడిందండి అందుకి చేత ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి తల్లికి ప్రతి చెల్లికి అలాగే ఎలగడ చేస్తున్నాం గోవింద వారింటి పేరు దెయ్యాల వారు అవును దెయ్యాల శ్రీనివాసరావు గారు ఆ మహానుభావుడే దుర్గా తల్లమ్మని పరమస్థుడు మా దుర్గమ్మ తల్లి మా ఊరు గ్రామ దేవతకి వస్తున్నాం మళ్ళీ మళ్ళీ రావాలి తల్లి అలాగని గురువు గారి తులసమాల వేసి నూట ఒక్క రూపాయి కొనకి ఇచ్చారు వారికి వినన భూమి సంపద భోగ భాగ్యాలు ఇచ్చి నిండా నూరా లౌస్ ఇచ్చి వెలవెలగా పాడేది కథలు స్టార్ట్ అవుతున్నాయి కట్టి బాలలు ఉంటే జడుసుకోవద్దు కాళికాక మాత వస్తుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి.